సో మనం చూసుకుంటే మంత్రులను కలిసిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు అయితే మంత్రిని కలవడం అయితే జరిగిందనమాట. ప్రజల జీవితాల్లో ఉద్యోగులు మార్పు తీసుకురావాలి అని చెప్పేసి మంత్రి గారు అయితే తెలియజేశారు. అంకితాభావంతో పనిచేస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉద్యోగులకు అయితే సూచించారు. ఉద్యోగుల కష్ట సుఖాల్లో ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ఉద్యోగులు కూడా ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలన్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు ఇచ్చినందుకు ఉద్యోగ సంఘ నేతలు సచివాలయంలో బట్టిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ, దసరాలపై అధికారులు ఉద్యోగులు పెట్టే ప్రతి సంతకం, తీసుకునే ప్రతి నిర్ణయం, చేసే పని ప్రతి పని సామాన్యులకు ఉపయోగపడేగా ఉండాలని, ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కష్టపడి బాగా పనిచేయాలన్న ఉద్దేశంతోనే పదోన్నతులు ఇచ్చామని, ప్రజలకు జీవన స్థితిగతులు మార్చడానికి ఉద్యోగులు కృషి చేయాలని అప్పుడే పోరాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రానికి ఫలితం ఉంటుందని ఈయనైతే అన్నారన్నమాట. సో ఈ విధంగా ఉద్యోగ సంఘాలతో ఈయనైతే మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి.